నాలుగు సంవత్సరానికి మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్ఆర్ జాతీయ అవార్డు భరించింది అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి పురస్కార ప్రదానం చేశారు ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాలంతా ఈ వేడుకల్లో సందడి చేశారు ఈ సందర్భంగా చిరంజీవి స్పీచ్ చాలా ఎమోషనల్ గా సాగింది నాటి వజ్రోత్సవ వేడుకల్లో తను ఎదుర్కొన్న పరిస్థితిని మరోసారి గుర్తు చేసుకున్నారు చిరంజీవి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉందంటూ స్పీచ్ ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి నా జీవితంలో ఏ మంచి జరిగినా మొదటిగా ఆయన నుంచే శుభాకాంక్షలు వస్తాయి నా గురువు మెంటార్ స్ఫూర్తి ప్రదాత అమితాబ్ అంటూ తన స్పీచ్ కొనసాగించారు పద్మభూషణ్ అవార్డు సమయంలో అమితాబ్ నా గురించి మాట్లాడుతూ చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు అది విని నోట మాట రాలేదు ఎందుకంటే ఇండియన్ సినిమాకి బాద్షా షహన్ షా చక్రవర్తి అయిన ఆయన నుంచి అలాంటి కాంప్లిమెంట్లు అంటే పెద్ద విషయమే కదా అని గుర్తు చేసుకున్నారు నేను హిందీలో ఫస్ట్ మూవీ ప్రతిబంధ చేసినప్పుడు ఆయనకి చూపించాను నిధి శక్తివంతమైన నటన సమాజానికి అవసరమైన సినిమా ఇది ఒక్క లైన్లో చెప్పేశారు ఆ మాటలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి ఆ క్షణం చిన్నపిల్లాన్ని అయిపోయాను నా కెరీర్ ఆరంభం నుంచి బిగ్బీ నుంచి అదే ప్రోత్సాహం అందుతూనే ఉంది ఎంతో ప్రేమను చూపిస్తారు అంటూ అమితాబ్ గురించి ఎమోషనల్గా మాట్లాడారు చిరంజీవి శైరాలో గురువు పాత్ర కోసం సంప్రదించగానే సరే అనే రెస్పాన్స్ వచ్చింది మీ గురించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని అడిగితే నువ్వు నా స్నేహితుడివి అన్నారు అది ఆయన గొప్పతనం నా కోసం ఇంత చేసిన మీకు ధన్యవాదాలు చెప్పటం తప్ప ఏమీ చేయలేను దేవుడి మీకు సుదీర్ఘ ఆయుష్యు ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు కానీ నేను రచ్చ గెలిచాను కానీ ఇంట్లో మా నాన్న గుర్తించలేదేమో అనే సందేహం ఉండేది ఓ రోజు సరికి ఆ కవర్ పేజీలున్న పుస్తకాలు చూస్తున్నారు నన్ను చూసి పక్కన పడేశారు అది చూసి బాధపడి మా అమ్మని అడిగాను ఏంటమ్మా నాన్న ఒక్కసారి కూడా మెచ్చుకోరు అని లేదురా నాన్న చాలా పొగుడతారు నీ ముందు అనరంతే పిల్లల్ని తల్లిదండ్రులు పొగిడితే ఆయుక్షీణమని చెప్పింది అంతే నేను ఇంట గెలిచాను అనే సంతోషం వేసింది ఇక నా ఇల్లు అనుకునే పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాల సమయంలో వచ్చింది నాకు లెజెండరీ పురస్కారం ప్రదానం చేయబోతారు కానీ కొందరు హర్షించని కారణంగా ఆ అవార్డును టైం క్యాప్సిల్స్లో వేసేసాను ఈ అవార్డుకి అర్హుడినో కాదో కాలం నిర్ణయిస్తుంది అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను ఇప్పుడు ఏఎన్ఆర్ అవార్డుతో ఇంట గెలిచాను రచ్చా గెలిచాను అందుకే నాకు పద్మభూషణ్ పద్మ విభూషణ్ గిన్నీస్ బుక్ స్థానం ఇలాంటివి వచ్చినా ఈ అవార్డు చాలా ప్రత్యేకం అని ఎమోషనల్ అయ్యారు చిరంజీవి మా అమ్మ అక్కినేనికి వీరాభిమాని అన్న మెగాస్టార్ తను కడుపులో ఉన్నప్పుడు అమ్మ కోరిన కోరికే రోజులు మారాయి సినిమా చూపించమని ఆ సమయంలో జట్కా బండిలో వెళ్ళటం బండి కింద పట్టం అయినా సినిమా చూడాల్సిందే అని అమ్మ పట్టుబట్టిన విషయాలు గుర్తు చేసుకున్నారు చిరంజీవి అప్పుడు కడుపులో ఉన్న జీవి ఈ చిరంజీవి అంటూ తన తల్లికి నాగేశ్వరరావు అంటే ఎంత అభిమానమో చెప్పారు ఆయన డ్యాన్స్లు చూస్తూ అనుకరించేవాడిని అలాంటిది ఓ సందర్భంలో ఏఎన్ఆర్ గారు నాకు ఎముకలు ఉన్నాయి చిరంజీవికి ఎముకలు లేవంటూ తన డ్యాన్స్ గురించి ప్రశంసించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు సినిమాల గురించి రాజకీయ పరిస్థితుల గురించి పితృ సమానులైన ఏఎన్ఆర్తో చర్చించేవాడిని అన్నారు అదే అభిమానం నాగార్జున కూడా నాపై చూపిస్తారంట ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు చిరంజీవి అక్కినే అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణతను ఇచ్చిందంటూ అందరికి ధన్యవాదాలు తెలియచేసి ప్రసంగం ముగించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి